హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం అయితే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. నా పేరు దేవీరమ్మ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. సో ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. నేను మ్యాక్సిమం ఏ వర్క్స్ అయినా కూడా నేను ఈవినింగ్కి పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే మార్నింగ్ టైంలో నాకు దీపం పెట్టుకునేది ఉంటుంది కదా, అందుకని చెప్పి మార్నింగ్ నేనైతే ఏ పనులు పెట్టుకోను. సో ఈవినింగే ఏ పనులైనా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ పిల్లల బట్టలు అనేవి ఖాళీ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి కొత్తగా ఒక 5 జతల బట్టల దాకా తీసుకున్నాను. సో అవే కబోర్డ్లో పెడదామని చెప్పి పాతవన్నీ తీసేస్తూ ఉన్నాను అన్నమాట. అవి ఏవి వాడటానికి లేకుండా అయిపోయాయి. చాలా వరకు చినిగిపోవడం, అలాగే ఎలాస్టిక్ వదిలేయడం ఇలా అయ్యాయి అన్నమాట. ముందే తీసేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ వేసుకోవడానికి బట్టలు తక్కువగా అయిపోతాయి అని చెప్పి అవి అలానే ఉంచాను. సో ఇప్పుడు కొత్త బట్టలు వచ్చాయి, మీకు చూపించలేదు. ఎజియోలో తీసుకున్నాను అన్నమాట. 5 జతలు అంటే 5 పీసెస్లా ఉంటాయి కదా, అవే తీసేసుకున్నాను. సింగిల్ సింగిల్ పీసెస్లా కంటే ఇలా 5 పీస్ సెట్ అనుకోండి, మనకి తక్కువగా వస్తాయి అన్నమాట, తక్కువ రేటుకి వస్తాయి బట్టలు. సో అలా తీసుకున్నాను. అవి ఇందులో పెట్టాలంటే ఇప్పుడు నేను పాతవి ఖచ్చితంగా ఎంటీ చేయాలి, అందుకని చెప్పేసి పాతవన్నీ ఎంటీ చేస్తూ ఉన్నాను అన్నమాట. దాని తర్వాత ఇంటి నిండా డోర్ కర్టన్స్ కూడా తీసి వాష్ చేశాను. ఇట్లా మంత్లీ ఒకసారి వాష్ చేసుకుంటూ ఉంటాను. సో అవి కూడా తర్వాత వేయాలన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పిల్లల బట్టలు ఎంటీ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఉతికిన బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా సర్దాలి. సో అవి సర్దేసి పిల్లల బట్టలు కూడా అక్కడ పెట్టేసి ఇప్పుడైతే డోర్ కర్టన్స్ వేయడం మొదలు పెట్టాను. ఈవినింగ్ మ్యాక్సిమం పనులు అన్నీ కూడా ఈవినింగ్ చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ అంతా పిల్లలు ఆయన డ్యూటీకి వెళ్ళడం, అలాగే లంచ్ ప్రిపేర్ చేయడం, వాళ్ళకి బాక్సులు కట్టడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని మార్నింగ్ అయితే ఏం పెట్టుకోను. అలాంటివి ఏమైనా పెట్టుకున్నాను అంటే దీపం పెట్టడం లేట్ అయిపోద్ది అన్నమాట. లేట్ అయితే ఇంకా పెట్టినట్టు అనిపించదు. అందుకని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా దీపం పెట్టడానికి ట్రై చేస్తాను అన్నమాట. దీపం పెట్టిన తర్వాత ఖాళీగా ఉంటే ఇలాంటివన్నీ చేస్తాను. ఒకవేళ ఖాళీ లేదు, ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేయాలి, ఇంకా టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇంకా అవన్నీ ఈవినింగ్కి పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాను అన్నమాట. ఇలా ప్రతి కబోర్డ్కి కూడా నేను డోర్ కర్టన్ అనేది వేయడం నేర్చుకున్నాను. ముందుగా నాకు ఇలాంటివన్నీ తెలియదు అన్నమాట. ఫస్ట్లో మొత్తం అంటే ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి ఇల్లు అనేది తెలియదు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ వాళ్ళు చక్కగా చక్కగా నీట్గా ఉంచుకునేసరికి అప్పుడు అర్థమైంది. సో ఎలాంటి ఇల్లు అయినా కూడా మన మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది. మనం నీట్గా మెయింటైన్ చేస్తే మన ఇల్లు కూడా చూడడానికి బాగుంటుంది, ఎంత పాతదైనా ఎలా ఉన్నా సరే అని అప్పుడు అర్థమైంది అన్నమాట. సో అప్పటి నుంచి ఇంట్లో ఉన్నాయి కానీ నేను వాడకుండా దాచిపెట్టేదాన్ని అన్నమాట అలా మూలకి. సో ఇవన్నీ ఇంట్లోనే, నేను ఏమి ఒక్కటే కూడా అసలు కొనలేదు, అన్నీ ఇంట్లోనే అడ్జస్ట్ చేశాను. డోర్ కర్టన్స్ మాత్రం ఒక 4-5 కొనాల్సి వచ్చింది. సో అవి కూడా చాలా తక్కువ రేటుకి కొన్నాను. ఒక డోర్ కర్టన్ 150 రూపీస్కి ఇలా ఏమో కొన్నట్టుగా ఉన్నాను. ఇవి కాదు, ఇందాకలా వేసాను కదా కబోర్డ్కి, బట్టల కబోర్డ్కి అలాంటివి అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా ఒక క్లాత్ వేసేస్తూ ఉన్నాను. ఇక్కడికక్కడ నీట్గా చక్కగా మనం క్లాత్లు టవల్తో ఇలా వేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడడానికి. సో ఇలా చేస్తున్నప్పుడు నాకు డ్రెస్సింగ్ టేబుల్ మీద ఇది కనిపించింది. ఇది హ్యాండ్మేడ్ అన్నమాట, నా ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ మా ఆయనకి చేతితో తయారు చేశాను. ఇదంతా కూడా నేను ఆయన కోసము. సో అప్పుడులో నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. స్టార్టింగ్ బర్త్డే, ఫస్ట్ బర్త్డే అంటే అసలు నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. సో ఏమైనా చేద్దాము అనుకున్నప్పుడు ఇలా నాకు ఎలానో వచ్చిందే ఉంది కదా అన్నట్టుగా ఇలా చేశాను అన్నమాట. కాలేజీలో ఉండేటప్పుడు హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉండేదన్నమాట. అప్పుడు ఇంట్లో పనులు ఏమి చేసేదాన్ని కాదు, చాలా ఖాళీగా ఉండేదన్నమాట. సో ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. సో ఎలా వచ్చిందే కదా అన్నట్టుగా ఇలా తయారు చేశాను అన్నమాట. సో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సింపుల్గా చేశాను కాకపోతే ఏదో హ్యాండ్మేడ్గా గుర్తుగా ఉంటుంది కదా అన్నట్టు. నేను చేసిన దాంట్లో అదే లాస్ట్ అన్నమాట. ఇంకా దాని తర్వాత నేను ఎలాంటివి
డిఐవైస్ కానీ లేదా ఇలాంటి హ్యాండ్మేడ్ ఐటమ్స్ కానీ ఏమీ చేయడం మానేశాను. అదే లాస్ట్ ఐటెం నేను చేసిన దాంట్లో తలకి పిల్లలతోనే సరిపోయింది. ఇంకా ప్రతి ఒక్క కబోర్డ్కి ఇలా కబోర్డ్స్కి డోర్ కర్టెన్ వేసిన తర్వాత మాత్రం నా ఇల్లు చాలా లుక్ మారుతుంది అన్నమాట. అప్పటి నుంచి డోర్ కర్టెన్స్ లేకుండా అయితే అస్సలు ఉండలేను. ఇంకా అన్ని డోర్ కర్టెన్స్లో నా ఫేవరెట్ వచ్చేసైతే ఇది చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఆర్ట్ సింబల్స్ ఉంటాయి కదా, నెట్టెడ్ లాగా వస్తుంది. సో ఇలాంటిది ఎవరికైనా తీసుకునే ఆలోచన ఉంటే తీసుకోమాకండి, అసలు బాగాలేదు. ఎక్కడైనా ఒక సైడ్కి ఉండేటట్లయితే పర్వాలేదు, కానీ మనం నడిచే దారిలో ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అట్నుంచి ఇట్నుంచి ఏదైనా ఐటమ్స్ తీసుకెళ్ళినప్పుడు వాటికి తగిలేయడం, చేతి వేళ్ళకి తగిలేయడం, తల క్లిప్పులకి తగిలేయడం, కాళ్ళ పట్టీలకి తగిలేయడం, గాజులకి తగిలేయడం, ఇట్లా దేనికి పడితే దానికి తగిలేస్తూ ఉన్నాయన్నమాట. చాలా చిరాగ్గా ఉంది. అంటే సరే కొన్నాను కదా, ఇంకా 4-5 times వాడేసి తర్వాత పక్కకు పడేద్దాం అన్నట్లుగా కానీ వేస్తూ ఉన్నానన్నమాట. ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఏదైనా అర్జెంటుగా ఏదైనా చేయాలి అన్నప్పుడు మర్చిపోకుండా ఆ డోర్ కర్టన్స్ అనేవి తీసి పక్కకు వేసిన తర్వాత మాత్రమే పనులు చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మళ్ళీ చేసే పని చెడిపోద్ది అని చెప్పేసి. సో ఇలాంటివి కంటే కూడా మనకి థ్రెడ్కి పూసలు వస్తాయి కదా, నైలాన్ తాడుకి పూసలు వస్తాయి కదా, అది కొద్దిగా పర్వాలేదు, మనకి ఇలా అలా అడ్డంగా రాకుండా ఉంటాయి. ఇలాంటివి అయితే మాత్రం కొద్దిగా కష్టమే. నెట్టెడ్ క్లాత్ అయినా పర్వాలేదు, చక్కగా డిజైనర్ నెట్టెడ్ క్లాత్. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉందండి. నా వాయిస్ కంటే బ్యాక్గ్రౌండ్లో నా వాయిస్ చాలా తొందరగా చాలా చక్కగా క్యాచ్ చేస్తూ ఉంది. అదేంటో అసలు నా మాట కంటే వెనకాల నడిచే సౌండ్లు పెద్ద పెద్దగా వినిపిస్తున్నాయి. ఇంకా నేను చేయలేను. ఇప్పటికి చాలాసార్లు అంటే చాలాసార్లు ట్రై చేశాను, ఆపి ఆపి ఆపి. సో ఇంకా తప్పదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వీడియో అని చెప్పి ఇంకా అలా రికార్డ్ చేసేస్తా ఉన్నాను అన్నమాట. ఇక్కడ ఈ మూల కూడా నేను కొద్దిగా చాలా మెస్సీగా ఉంది, అది కూడా ఎప్పటి నుంచో కొద్దిగా క్లీన్ చేద్దాం క్లియర్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. అక్కడ నా శారీ మూటలు అయితే ఇంకా అవి తప్పవు, ఇంకా అక్కడ అలానే ఉండాలి. వేరే రూమ్లో పెట్టచ్చు, కానీ మళ్ళీ ఎవరైనా కస్టమర్స్ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి మళ్ళీ అక్కడి నుంచి ఇటు తీసుకొచ్చి ఇటు నుంచి అటు పెట్టి ఇదంతా ఇబ్బంది అవుద్దని ఇంకా అక్కడే అలానే ఉంచేసాను అనమాట. అవి అయితే తీయడానికి కుదరదు. ఇంకా ఈ కార్డ్బోర్డ్స్ అయితే వచ్చేసి పైన ఓనర్ వాళ్ళవి, అవి చాలా కొద్దిగా హెవీ వెయిట్ ఉండేసరికి కింద ఉంచేసారన్నమాట. మా ఇంట్లో వాళ్ళు మా పైన ఉంటారు, హెవీ వెయిట్ ఉన్నాయని కింద ఉంచేసారన్నమాట. ఇంకా అవి కూడా కొద్దిగా సర్దేసి, ఈ డబ్బా చాలా గలీజ్గా కనిపిస్తూ ఉంది. ఇవి వచ్చేసి వాళ్ళ బొమ్మలు ఉన్నవి అందులో. నిజంగా అవన్నీ కూడా ఒక్కటి కూడా బయట నుంచి తెచ్చింది కానీ ఎవరైనా ఇచ్చింది కానీ కాదు, మొత్తం అన్నీ కొన్నవే. కానీ అవి అవతారాలు ఎలా ఉన్నాయి అంటే చెత్తలో చేరుకొస్తాను చూడండి, అలా ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏం కొనిచ్చినా దాన్ని నెక్స్ట్ డేనే యూజ్ చేస్తారు. ఇలాంటి టాలెంట్ మా వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉంది. అలా అని పడేయలేము, ఉంచలేము, ఉంచితేనేమో అవేమో చాలా చెత్తగా కనిపిస్తున్నాయి. పడేద్దామంటే మళ్ళీ కొత్తవి కావాలంటారు, కొత్తవి కొనిచ్చినా అదే పరిస్థితి వాటికి కూడా, మళ్ళీ వాటిని ఇరగొట్టేయడమే. అందుకని మ్యాక్సిమం ఇంకా ఏమి కొనకుండా వాటితోనే అవి ఉన్నాయి కదా అవి ఉన్నాయి కదా అని వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. అదిలో బాగా ఇరిగిపోయి చిన్న చిన్న పీసెస్ లాగా ఏమైనా ఉంటే వాటిని పడేస్తూ ఉంటాను. మామూలుగా ఉన్నాయంటే వాటిని అలా వాడుకోవడానికి వదిలేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా కొత్తవి అందులో చేర్చడం లాంటివి ఏమీ చెయ్యను. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా అనిపించినా కూడా అనిపించి కొన్నా కూడా అవి కూడా ఆ డబ్బాలోకి వెళ్ళి కలుస్తాయి అన్నమాట. ఆడించేసేపు దగ్గరుండి ఆడిపిస్తే వాటితో నీట్గా ఆడతారు. వాళ్ళకని ఇచ్చేసి పక్కకు వచ్చేసానంటే మా అబ్బాయి ఫస్ట్ ఉంటాడు అనమాట. ఇరగొట్టడానికి చాలా టాలెంటెడ్ అందులో. ఇంకా అందుకని కొత్త ఏమి కొనివ్వను, ఆ వాటిని ఎలా ఉంచి వాటితోనే ఆడుకోమని చెప్తూ ఉంటాను అనమాట. చేతికి అందినట్టు పెడతాను వాటిని, ఎందుకంటే నన్ను అల్లరి చేయకుండా ఉంటారు, ఆడుకోవాలనుకున్నప్పుడు ఆడుకుంటారు అన్నట్టుగా చేతికి అందినట్టు కిందనే ఉంచుతాను. అందుకని ఎప్పటికప్పుడు గలీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ డబ్బా చాలా మెస్సీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ వాటర్ ఫిల్టర్ దాంట్లో కాయిల్స్ వేద్దామని చెప్పేసి తీసి బయటకు పెట్టాను. ఇప్పుడు తీసి బయట పెట్టి 3 months అవుతుంది కానీ దాంట్లో కాయిల్స్ వేయడం మాత్రం కుదరలేదన్నమాట. తొందరలో దానికి కాయిల్స్ ట్యాప్ ఇలాంటివన్నీ కూడా పెట్టేసి వాడాలి. బాయిలింగ్ వాటర్ కంటే ఫిల్టర్ వాటర్ బాగుంటుంది కదా. సో ఇక్కడ పాప డ్యాన్స్ వేస్తూ ఉంది. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం వీడికంటే కూడా, పాప బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది డ్యాన్స్లో. సో నేను వీడియో పెట్టానని చెప్పి తెలిసి వాడు ఎగురుతున్నాడు, కానీ లేకపోతే వాడికి అంత ఇంట్రెస్ట్ ఓపిక ఉత్సాహం ఏమీ ఉండవు, అలా పడుకునే ఉంటాడు. పాప మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటుంది అన్నమాట అన్నిట్లో.
ఇంకా ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కిచెన్లో కూడా కొద్దిగా సర్దేస్తూ ఉన్నాను అనమాట. కిచెన్ ఎంత నీట్గా ఉంటే మనకు అంత పని చేసుకోవాలనిపిస్తుంది కదా. ఈ మధ్య రోజుల్లో అయితే నీట్గా ఉంచుకోవాలి కిచెన్ అంతా కూడా, ఇల్లు అంతా కూడా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లల్ని చూసుకున్న తర్వాత కొద్దిగా ఎక్కువ టైమే మిగులుతుంది, అంతకుముందు అంత టైం మిగిలేది కాదు. అసలు పిల్లల్ని చూసుకోవడానికే టైం సరిపోయేది కాదు, వంట ఎప్పుడు చేసేదాన్ని, ఎప్పుడు తినేదాన్ని, ఎప్పుడు స్నానం చేసేదాన్ని అసలు టైము పాడు ఉండేదే కాదు. పిల్లలు ఎప్పుడు 24/7 నాకే అనుకొని ఉండేవాళ్ళు. నా మాకు తోడుగా ఇంటి దగ్గరలో ఎవరు లేరన్నమాట. సో ఎవరిని చూసుకోమని హెల్ప్ అడిగినా కూడా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. అందుకని ఇంకా వాళ్ళు నాతో 24/7 నా దగ్గరే ఉండేసరికి అస్సలు టైం ఉండేది కాదు. ఒక్కొక్కసారి ఏడుపు కూడా వచ్చేసేది వాళ్ళని చూసుకోలేక, టైంకి పనులు అవ్వక చాలా చిక్కగా ఏడుపు వచ్చేసేది. సో ఇప్పుడు మాత్రం ఇంకా అన్నీ మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. చదువులు అయిపోగానే పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటే చాలా కష్టం అండి. ఏమి మేనేజ్ చేయడం, ఏమి చేయడం తెలియదు. నాకైతే ఇంట్లో పనులు కూడా సగం చేయడం వచ్చేది కాదు, వంట చేయడం అస్సలు వచ్చేది కాదు. చాలా కష్టం మీద నేర్చుకున్నాను అనమాట. ఇప్పటికీ 7 ఇయర్స్ మ్యారేజ్లో ఇప్పుడు నేను కొద్దిగా అన్నీ కూడా చేయగలను అనమాట. పర్ఫెక్ట్గా అయితే చేయలేను కానీ చేయగలను. నిదానం అండి, చాలా నెమ్మదిగా చేస్తూ ఉంటాను పనులు. అందుకని నేను చేసిన పనంతా రోజంతా ఉండేటట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే నేను రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టాను, ఎందుకంటే గిన్నెలు తోమే లోపల అన్నం ఉడికిపోయింది అనుకోండి, తర్వాత పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేయచ్చు అన్నట్లుగా. ఆ మధ్య నైట్ టైమ్స్లో నేను రైస్ తినడం మానేశాను. రైసే కాదు, అసలు ఏమీ తినడం మానేశాను. తర్వాత బాగా నీరసం అనిపించి, కళ్ళు తిరగడం ఇలా అనిపించేసరికి మళ్ళీ తింటున్నాను అనమాట. మళ్ళీ కొద్దిగా హెల్త్ కొద్దిగా రికవర్ అయిన తర్వాత మళ్ళీ నేను నైట్ టైం అసలు ఏమీ తినకుండా ఉండడానికి ట్రై చేయాలి మళ్ళీ. సో ఇలా ఇంకిక్కడ గిన్నెలు తోమే ముందు పిల్లలకి బిస్కెట్స్ ఇలాంటివి ఏమైనా ఇస్తానన్నమాట. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇలా ఏమైనా ఉంటే తినడానికి ఇస్తాను. అడిగి అడిగి మరీ ఇస్తాను, ఎందుకంటే ఇక ఇలానే డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట, అది కావాలి ఇది కావాలి అని. కరెక్ట్గా పనిలో ఉండేటప్పుడు టైం చూస్తారండి, ఇసుకిస్తారు వచ్చి. అంతసేపు కామ్గా ఉంటారు. నేను కరెక్ట్గా ఎప్పుడైతే పనికి కూర్చుంటానో లేకపోతే ఏదైనా పనిలో ఉంటానో అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. చాలా కోపం వచ్చేస్తుందండి. మరి ఏం చేస్తాం ఇంకా, కానీ కోపపడితే కుదరదు, మళ్ళీ కంట్రోల్ చేసుకోవడం మన పని అది కూడా. కానీ ఇంకా అలా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే గిన్నెలు తోమేసిన తర్వాత చక్కగా అన్నం తినేసి ఇంకా పడుకోవడమే, ఇంకా పని అయితే ఏమీ లేదన్నమాట. ఈయన ఈరోజు బీ షిఫ్ట్ వెళ్ళినట్టున్నారు, అందుకే ఆయన వీడియోలో కనిపించట్లేదు. లేకపోతే ఇటు నుంచి అటు నుంచి పిల్లల్లాగే ఆయన కూడా తిరుగుతూ ఉంటాడనమాట. ఒక దగ్గర ఉండలేరు ఆయన కూడా. బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిసెస్ వచ్చాయి, ఇంకేమీ చేయలేను. ఇప్పటికే ఎన్నిసార్లు ఆపాను ఈ వీడియో, అందుకే ఇంత లేట్ అయిపోయింది. పెట్టి 1 వీక్ పైన అయిపోతుంది అనమాట, కానీ ఇంకా తప్పట్లేదు. అందుకనే ఇంక ఎలాగ వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఏమీ అనుకోకండి, ఈ వీడియో ఇంకా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసారంటే ఎంత కొంత నచ్చే ఉంటుంది కదా. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన వీడియోలో ఏం చూపిస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కింద కామెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా అవి వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఇంకా నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో. నేను ఇలా గిన్నెలు తోమాను కదా, గిన్నెలు తోమిన తర్వాత ఖచ్చితంగా సింక్ ఏరియా దగ్గర మొత్తం కూడా వాష్ చేసుకుంటాను. ఇలా ఖచ్చితంగా వాష్ చేయాలి. మనం ఎన్నిసార్లు గిన్నెలు వాష్ చేస్తే అన్నిసార్లు సింక్ ఏరియా దగ్గర మాత్రం వాష్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడే ఇల్లు కిచెన్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా వాష్ చేసిన తర్వాత నేను లాస్ట్లో నేను దేవుడు సామాన్లు అనేది తోముకుంటాను అనమాట. ఇక్కడ కింద పడ్డ వాటర్ కూడా ఒకసారి క్లీన్ చేసేసి, సింక్ లోపల కూడా బ్రష్ పెట్టి క్లీన్ చేసేసి, తర్వాత రేపటి కోసం దేవుడు సామాన్లు ఉంటాయి చూడండి, అవి కూడా చక్కగా తోమేసి కడిగేసి వాటిని కూడా తుడిచేసి రెడీగా పెట్టేసుకుంటాను అనమాట. రేపటి కోసం ఈజీగా ఉంటుందని చెప్పేసి మన వీడియోని లైక్ చేసి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను కలుస్తాను నెక్స్ట్ ఇంకొక వీడియోతో. ఓకేనా, బాయ్ బాయ్.